హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుహర్స్ కిచెన్ అందరు బాగున్నారా అండి ఈరోజు నేను చూపించబోయే రెసిపీ ఏంటంటే రాయలసీమలో స్పెషల్లీ కడపలో ఈ పచ్చడి వేడి వేడి అన్నంలోకి కానీ సంగట్లోకి కానీ చేసుకుంటారు ఇది చాలా బాగుంటుందండి ఒకవేళ మీకు నోరు సప్పబడినా ఏమి తినబుద్ది కాకపోయినా కూడా ఈ పచ్చడి చేసుకున్నారంటే కారం కారంగా అద్భుతంగా ఉంటుంది అలా తినేయచ్చు ఇంకెందుకు ఆలస్యం రెసిపీ చూసేద్దాం రెసిపీకి కావాల్సినవి లేత బెండకాయలు చిన్న నిమ్మకాయ సైజు అంత చింతపండు మీ కారానికి తగినవి పచ్చిమిరపకాయలు టొమాటోలు అండ్ ఎర్రగడ్డ తర్వాత ఒక ప్యాన్ పెట్టి అందులో త్రీ బై ఫోర్త్ కప్పు వాటర్ వేసుకోవాలి ఈ పచ్చడి అస్సలు ఆయిల్ అనేది యూజ్ చేయకుండా చేయొచ్చండి అలా చేస్తేనే అచ్చమైన పల్లెటూరు స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ వేసిన తర్వాత అందులో మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చి బెండకాయలు బెండకాయలు అనేవి లేతగా ఉండాలి అలాగే మరీ చిన్న ముక్కలు కాకోకుండా ఒక రకమైన సైజులో కట్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా అయితే సరిపోతాయి దాని తర్వాత మనం కట్ చేసుకున్న టొమాటో ముక్కలు యాడ్ చేసుకొని ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి తర్వాత టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి తర్వాత ఒక చిటికెడు పసుపు వేసి అన్నిటినీ ఒకసారి అలా మిక్స్ చేసి తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత మూసి ఒక ఐదు నుంచి ఏడు నిమిషాల వరకు ఉడకనివ్వాలండి తర్వాత చెక్ చేసుకోవాలి ఈ బెండకాయ అనేది ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి అంతా మిక్స్ చేసి మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేయాలి ఇక్కడే ఒక సీక్రెట్ ఉంటుందండి ఈ ఆనియన్స్ని హండ్రెడ్ పర్సెంట్ కుక్ చేయకూడదు జస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ కుక్ అయితే సరిపోతుంది రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టుకున్నారంటే కుక్ అయిపోతాయి ఇది ఇలా ఉంటేనే పచ్చడి అనేది రోట్లో దంచిన విధంగా చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి అది జస్ట్ సాఫ్ట్ అయితే సరిపోతుంది పోయి ఆఫ్ చేసి వీటిని చల్లారినివ్వాలి ఇక్కడ కూడా మరొక సీక్రెట్ ఉంటుందండి వీటన్నిటినీ ఒకేసారి మిక్సీ పట్టకూడదు ఫస్ట్ ఆ బెండకాయలన్నీ తీసేసుకోండి పక్కకి తర్వాత ఆనియన్స్ ఒక హాఫ్ ఆనియన్స్ పక్కకు తీసుకోండి మీరు ఒకవేళ ఈ పచ్చడిని రోట్లో చేసినట్లయితే ఏం తీయవన్న అవసరం లేదండి ఫస్ట్ పచ్చిమిర్చి తర్వాత టొమాటో వేసుకొని తర్వాత బెండకాయ అండ్ ఎర్రగడ్డ అనేది కచ్చాపచ్చ దంచుకున్నారంటే సరిపోద్ది కాకపోతే ఇక్కడ మనకు రోల్ లేదు కదా మిక్సీలో చేస్తున్నాము అందుకే బెండకాయలు అండ్ హాఫ్ ఆనియన్స్ పక్కకు తీసి మిగతాదన్నిటిని అదన్నిటిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుంటున్నాను ఇది కూడా మరీ ప్యూరీలాగా పట్టద్దు పల్స్ మూడులో కొట్టారంటే ఇలా కొంచెం కచ్చాపచ్చగా అయిపోద్ది దాని తర్వాత ఈ బెండకాయలు ఉన్నాయి కదా ఇందులో వేసుకొని మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుద్ది లేదంటే మ్యాషర్ ఉంటే మ్యాషర్తో అలా మ్యాష్ చేసేయండి మొత్తము ఇలా చూపించిన విధంగా మ్యాష్ చేయాలి మరీ మెత్తగా ఉంటే బాగోదు ఇలా ఉంటేనే బెండకాయ నములుకొని తినడానికి బాగుంటుంది దాని తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చన్ని ఇందులో వేసుకొని మిక్స్ చేసుకోవాలి తర్వాత హాఫ్ ఆనియన్స్ పక్కకు తీసుకున్నాం కదా అవి కూడా ఇందులోనే వేసి మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ పచ్చడి ఇలా తింటేనే బాగుంటుందండి లేదు అంటే దీన్ని పోపు కూడా పెట్టుకోవచ్చు కొంచెం ఆయిల్ వేసి పోపు దినుసులు వేసుకొని ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కరివేపాకు వేసుకొని పోపు వేసుకున్నా కూడా బాగానే ఉంటుంది కాకపోతే అచ్చమైన పల్లెటూరులో కారం కారంగా కావాలి అనుకుంటే పోపు వేసుకోకుండా ఇలాగే ట్రై చేయండి దీన్ని రాగి సంగట్లో కానీ వేడివేడి అన్నంలో కానీ తింటే అసలు ఎంత బాగుంటుందో మీరే చెప్తారు నిజంగా ది బెస్ట్ రెసిపీ అనేసి మీకు ఏం తినబుద్ధి కానప్పుడు ఇలా పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది కడుపు నిండా తింటారు ఈ పచ్చడి కినుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసినట్లయితే ఎలా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ మరో వీడియోతో మీ ముందుంటాను